చంద్రబాబు నాయుడుకి లోకేష్కి జీవిత కాలం టైం ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరిద్దరూ బ్రతికొండగా దించలేరు చంద్రబాబు నాయుడు లోకేష్ పప్పుగాడు తుప్పుగాడు ఏంటంటే ఈ పార్టీలు అందరూ పోతున్నారు చూశారు కదా కొడాలినని టీడీపీ గురించి మాట్లాడుతున్నారు ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు ఏమో ఎవరికి తెలుసు దేవుడి వల్ల మనకి అవకాశం ఇవ్వకపోవచ్చు రేపు ఇవ్వచ్చు అది మన చేతుల్లో లేదు కానీ దేవుడు మనకు అవకాశం ఇవ్వాలన్నా లక్ ఫ్యాక్టర్ అనేది మనకి కలిసి రావాలన్నా కూడా మనమంటూ కొన్ని పనులు చేయాలి అలానే ఏపీలో టీడీపీ కూడా కొన్ని పనులు చేస్తేనే మళ్లీ బలం పుంజుకునే అవకాశం ఉంటుంది అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ పాయింట్ సీఎం ని పదే పదే టార్గెట్ చేయకుండా పొత్తుల కోసం తాపత్రయపడకుండా స్టేట్లో జరగాల్సిన డెవలప్మెంట్ గురించి ఫైట్ చేస్తే ఓటు బ్యాంక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది రీసెంట్ గా చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేనతో కలిసి వైఎస్ఆర్సీపీపై పోరాటం చేస్తామని మహానాడులో ఓ కామెంట్ చేశారు ఈ విషయంపై అటు బీజేపీ ఇప్పటికే రివర్స్ అటాక్ ఇచ్చింది మీతో కలిసి ఆలోచనే లేదని తేల్చి చెప్పేసింది సో టీడీపీ తెలుసుకోవాల్సిందేంటంటే కావాల్సింది పొత్తు కాదు మద్దతు గతంలో చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నారు ఆయన హయాంలో హైదరాబాద్ కూడా బాగా డెవలప్ అయింది సో ఆయన విజన్ని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు అది విని ఓటు వేసే ముందు ఆలోచించే అవకాశం ఉంటుంది సెకండ్ పాయింట్ ఎల్లో మీడియా డిబేట్స్ లో యాంటీ గవర్నమెంటే ఎక్కువ ఉంటుంది ఓకే ఉండొచ్చు పర్లేదు కానీ అది మధ్య కొంచెం శృతి మించుతుంది కొన్ని రోజుల క్రితం మాట్లాడితే నర్సాపురం ఎంపీని తీసుకొచ్చి రచ్చబండ ప్రోగ్రాం నడిపి చివరికాయన్ని జైలు పాలు చేశారు సో ఎల్లో మీడియా టీడీపీ బలపడ్డం ఎలా అనే వాటి మీద ఫోకస్ చేసి అలాంటి వాటిపై డిబేట్స్ కండక్ట్ చేస్తే ఏమైనా ఉపయోగంగా ఉంటుంది వెనకాల బలమైన మీడియా బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని టీడీపీ రాణించలేకపోతే అది చేతకానితనమే అవుతుంది గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే వేలెత్తి చూపడం కరెక్టే కానీ మన తప్పుల్ని మాత్రం వెనకేసుకుని రాకూడదు సరే అపోజిషన్ లో ఉన్నప్పుడు జగన్ మీడియా కూడా ఇదే చేసింది కదా అనొచ్చు బట్ పాలిటిక్స్ లో కొందరికి కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని వర్కౌట్ కావు ఏది ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది అనాలిసిస్ చేసుకుంటూ దానికి తగ్గట్టు ఆచరణలో పెడితే రిజల్ట్స్ అవే వస్తాయి థర్డ్ పాయింట్ జగన్ తన నవరత్నాలు హామీలు ఆల్మోస్ట్ అన్ని నెరవేరుస్తున్నాడు నాడు నేడు కావచ్చు ఇళ్ల పట్టాల పంపిణీ అమ్మఒడి వసతి దీవెన విద్యా కానుక ఇలా స్కీమ్ బేస్డ్ పాలిటిక్సే ఎక్కువ చేస్తున్నాడు ఖజానాలో ఉన్న డబ్బులన్నీ పనిచేస్తున్నాడు స్టేట్లో డెవలప్మెంట్ ఆగిపోయినా కానీ పథకాలు ప్రవేశపెడుతున్నాడు సో ఆ రకంగా జనాల్లో ఒక గుర్తింపు ట్రస్ట్ ఉంది సో టీడీపీకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది గవర్నమెంట్ పై పోరాడడానికి అది అభివృద్ది ఎలక్షన్స్ ముందు ఏపీలో ఇండస్ట్రీస్ తీసుకొస్తానని జగన్ మాటిచ్చాడు కానీ ఇప్పుడేవి ఇండస్ట్రీస్ తీసుకురావడంలో ఏపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది ఉద్యోగాల కోసం యువకులు వేరే రాష్ట్రాలకి వలస వెళ్తున్నారు త్రీ క్యాపిటల్స్ అన్నారు కానీ డెవలప్మెంట్ శూన్యం దీనిపై పోరాటం చేస్తూ జనాల్లోకి వెళ్తే టీడీపీకి యూజ్ అవుతుంది కేవలం అమరావతిపైనే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిపై టీడీపీ పోరాటం చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఫోర్త్ పాయింట్ టీడీపీకి ఇప్పుడు చరీష్ పవన్ లీడర్ అవసరం నారా లోకేష్ స్పీచెస్ లో కావచ్చు లీడర్షిప్ లో కావచ్చు తన మార్క్ ఇంకా చూపించట్లేదు ఇక చంద్రబాబు మాస్ లీడర్ కాకపోయినా కూడా అడ్మినిస్ట్రేటర్ గా మంచి పేరుంది సో టీడీపీకి ఇప్పుడు కావాల్సిందే చెరీష్ పౌనా నాయకుడు ఇప్పట్లో జూనియర్ ఎంట్రీ వచ్చే ఛాన్సెస్ అయితే లేవు ఇక నారా బ్రాహ్మణి రాజకీయ ఎంట్రీకి భారీ ఎత్తున రంగం సిద్ధం చేస్తే టీడీపీకి కొంచెం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఫిఫ్త్ పాయింట్ టీడీపీపై క్యాస్ట్ పార్టీ అనే ముద్ర చాలా మందిలో పడిపోయింది ఇది పోవడానికి పార్టీ అగ్ర నాయకుల నుంచి విలేజ్ లో ఉండే సామాన్య కార్యకర్త వరకు ప్రజల్లో బాగా మమ్మేకం కావాలి వైఎస్ జగన్ ఇందులోనే సక్సెస్ అయ్యారు ఆయన ప్రజల్లో ఎక్కువ ఉన్నారు అయితే గతంలో గ్రామాల్లో టీడీపీకి మంచి పట్టుంది అలానే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింస్ ఓసీల్లో కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉండేది కానీ ఇప్పుడు మంది చాలామంది వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయిపోయారు సో వాళ్ళందరినీ మళ్లీ తమ వైపుకి తిప్పుకోవడానికి టీడీపీ చేయాల్సిన ఒకే ఒక పని ప్రజల్లో ఉండడం వాళ్లతో మమేకం కావడం కాస్టిజం అనేది లేకుండా అందరినీ ఈక్వల్ గా చూడ్డం సిక్స్త్ పాయింట్ ఏపీలో గెలవాలి అంటే స్కీమ్స్ కూడా ముఖ్యమని టీడీపీ తెలుసుకోవాలి ఇది చంద్రబాబు నాయుడు కొంచెం లేట్ గా రిజిస్టర్ చేశారు అందుకే పసుపు కుంకుమ ప్రవేశపెట్టారు బట్ అప్పటికే లేట్ అయిపోయింది సో నెక్స్ట్ ఎలక్షన్స్ కి మేనిఫెస్టో సాధ్యాసాధ్యాన్ని పరిశీలించి స్కీమ్ బేస్డ్గా రెడీ చేసుకోవాలి సెవెంత్ పాయింట్ నమ్ముకున్న కేడర్ కి టీడీపీ అన్యాయం చేయకూడదు పార్టీ కోసం పగలు రాత్రి కష్టపడే ప్రతి కార్యకర్తకి అగ్రతాంబూలం ఇవ్వాలి ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో ఫైట్ చేసేది వాళ్లే గతంలో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు రాజ్యసభ సీట్లు ఇచ్చి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకి టీడీపీ హ్యాండ్ ఇచ్చింది ఈ విషయంలో మార్పు రావాలి అప్పుడే గ్రామాల్లో పార్టీ నుంచి వలసలు తగ్గి తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టుంటుంది సో ఫ్రెండ్స్ ఇవి నాకు అనిపించిన పాయింట్స్ మీరు అనుకునేవి కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి